వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. సో ఈ వీడియో టాపిక్ వచ్చేసి అర్థమెటిక్ లోనే రేషియో, ఏజెస్, పార్ట్నర్షిప్. సో ఈ త్రీ రిలేటెడ్ మన ప్రాబ్లమ్స్ ఈ వీడియోలో సాల్వ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ వీడియో చూసే ముందు నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా? సో ఇంకా మనం టాపిక్ లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా. సో సమ్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్, సో మన ఫస్ట్ ప్రాబ్లం ఏంటిది, మనకి ఏజెస్. ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ ఇస్ 58 ఇయర్స్. ఓకే, అండ్ ఆర్ ఇస్ 8 ఇయర్స్ యంగర్ దాన్ క్యూ. If the ratio of present age of P to that of Q is 6:5, then find the age of Q 6 years hence will be. Okay, so ikkada manaki sum of P and R, P and R entichar manaki enni years unnai manaki ikkada 58 years, ante na. So next point chudandi, R is 8 years younger than Q, Q kanna R ane pedda. So appude em vastha manaki, Q minus R ఎన్ని ఇయర్స్? 8 ఇయర్స్. ఓకే, సో ఇప్పుడు నేను సపోజ్ నాకు ఆర్ అనే, సో ఇప్పుడు సపోజ్ నాకు ఆర్ వాల్యూ కావాలి, అప్పుడు ఏమొస్తుంది? క్యూ మైనస్ 8. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? సో మనకి ఇది క్వశ్చన్ లో వాళ్ళు యంగర్ దాన్ క్యూ అన్నారు, సో క్యూ మైనస్ ఆర్ ఎంత? 8, అంతేనా? సో నాకు ఆర్ వాల్యూ కావాలి, సో క్యూ మైనస్ ఆర్, అంటే ఇప్పుడు నాకు ఆర్ వాల్యూ ఏమొస్తుంది మనకి? క్యూ మైనస్ 8. ఓకే, సో ఇప్పుడు ఈ ఆర్ వాల్యూని నేను ఇక్కడ ఫస్ట్ దాంట్లో నేను సబ్స్టిట్యూట్ చేస్తా. సో ఎంత వస్తుంది చూడు, పి ప్లస్ క్యూ మైనస్ 8 = 58, అంతేనా? అంటే పి ప్లస్ క్యూ అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ? 50 ప్లస్ కదా, ఇక్కడ మైనస్ 8, ఇంకా ప్లస్ పోతే ఎంత వస్తుంది నాకు? 66, అంతేనా? సో ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ పి అండ్ క్యూ ఏజ్ ఎంత? 66. ఓకే, సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనకి ఏమని చూడండి, ఇఫ్ ద రేషియో ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ టు దట్ ఆఫ్ క్యూ ఇస్ 6:5. సో P and Q రేషియో మనకి ఎంత ఇచ్చారు? 6:5, అంతేనా? సో ఇప్పుడు ప్లస్ చేసే మనకి 66 అని రావాలి, అండ్ ఇక్కడ మనకి రేషియో ఎంత ఇచ్చారు? 6:5, అంటే ఇక్కడ చూడండి 36, 30 అని రాసుకోవచ్చు. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి 66 వస్తుందా ఫ్రెండ్స్? అండ్ నెక్స్ట్ చూడండి, 6 6 6 6 6 36 6 5 30, అంటే ఇప్పుడు 6:5, అంతేనా? వాళ్ళు ఇచ్చింది క్వశ్చన్ ఇంతేనా? ఎస్ అను. సో ఇక్కడ చూడండి, మళ్ళీ క్వశ్చన్ ఏమన్నా, దెన్ ఫైండ్ ది ఏజ్ ఆఫ్ క్యూ 6 ఇయర్స్ హెన్స్ విల్ బి. సో 6 ఇయర్స్ హెన్స్ అంటే 6 ఇయర్స్ హెన్స్ అంటే ఏంటి? యాడ్ చేయడమే కదా. సో ఆఫ్టర్ 6 ఇయర్స్ కి ఎన్ని ఇయర్స్ క్యూ కి ఉంది అంటే, సో 30 ప్లస్ 6 ఎంత? 36 ఇయర్స్. ఆఫ్టర్ 6 ఇయర్స్ క్యూ ఏజ్ ఎంత అని అడిగారు. ఓకే, సో ప్రెసెంట్ ఏజ్ 30 అయితే ఆఫ్టర్ 6 ఇయర్స్ ఏజ్ ఎంత క్యూ? 36. అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఫస్ట్ ప్రాబ్లం? ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమని ఇచ్చారు చూడండి, ఏ గాట్ 62 మార్క్స్ ఇన్ హిందీ అవుట్ ఆఫ్ 100, 84 ఇన్ ఇంగ్లీష్ అవుట్ ఆఫ్ 100, 78 ఇన్ సైన్స్ అవుట్ ఆఫ్ 100, 56 ఇన్ సోషల్ అవుట్ ఆఫ్ 100. ఓకే, ఇక్కడ మనకి 4 సబ్జెక్ట్స్ ఇచ్చారు, అన్ని 100 మార్క్స్ అని ఇచ్చారు, అవునా? సో మనం డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చా? సో 62 84 78 56, అంతేనా? సో ఈ వాల్యూ మనం యాడ్ చేయండి, ఈ వాల్యూ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చూడండి? ఎస్ అను. 6 ప్లస్ 4 10, 8 ప్లస్ 2 10 20, అంతేనా? సో 8 ప్లస్ 2 10, 7 ప్లస్ 3 13, 13 ప్లస్ 10 ఎంత? 23, 23 అని ఒక 5 ఎంత? 28. సో 280. ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి ఇక్కడ? సో టోటల్ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని? 4 సబ్జెక్ట్స్ వచ్చి మనకి 70%, అంతేనా? ఎస్ అను. సో ఇప్పుడు ఫైండ్ హిస్ ఓవరాల్ పర్సనల్ మార్క్స్ ఇన్ ఆల్ 4 సబ్జెక్ట్స్ అన్న. సో టోటల్ 4 సబ్జెక్ట్స్ పర్సంటేజ్ ఎంత? 70%. ఓకే, సో ఈ 2 ప్రాబ్లమ్స్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి పార్ట్నర్షిప్ క్వశ్చన్. ఓకే, సో ఏబిసి ఇన్వెస్టర్ 15,000, 9,000, 3,000 రెస్పెక్టివ్లీ ఇన్ యువర్ పార్ట్నర్షిప్ బిజినెస్. ఓకే, ద రేషియో ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏబిసి ఇస్ 1:2:1 రెస్పెక్టివ్లీ. సో ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాఫిట్ షేర్
share of A and C is 480. Then find the profit share in rupees of B. ఓకే సో మనం ఇక్కడ ఏం అడిగారు సో ఇక్కడ మనకి చూడండి ఏబిసి ఎంత ఇన్వెస్ట్ చేస్తారో చూద్దాం సో 3 3 3 0 క్యాన్సిల్ అంతేనా సో 15 9 3 అంతేనా సో ఇది మనం క్యాన్సిల్ చేసుకోవచ్చా ఏ ఇస్టు బి ఇస్టు సి ఓకే ఏబిసి 15 9 3 ఓకే సో 3 1s 3 3s 3 5 అంతేనా అంటే ఎంత సో మనకి 5 ఇస్టు 3 ఇస్టు 1 ఎస్ అను సో ఇప్పుడు మనకి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ద రేషియో ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏబిసి ఈస్ 1 2 1 ఇస్టు 2 ఇస్టు 1 అని ఇచ్చారు అంటే చూడండి 1 2 1 అంటే 5 ఇస్టు 6 ఇస్టు 1 సో ఇదేనా ఎస్ అన్న సో వాళ్ళు ఇచ్చింది ఏంటి ద టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ సో ద టైం పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చింది మనకి 5 ఇస్టు 6 ఇస్టు 1 ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి నెక్స్ట్ లైన్ చూడండి ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ ఏ అండ్ సి ఇస్ 480 సో ఏ అండ్ సి డిఫరెన్స్ ఎంత 5 - 1 ఎంత 4 పార్ట్స్ ఇస్ ఈక్వల్ 280 అయితే 1 పార్ట్ ఇస్ ఈక్వల్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 70 అంటే 480 కదా సారీ 480 సో ఎంత వస్తుంది మనకి 1 పార్ట్ ఇస్ ఈక్వల్ 120 అంతేనా మనకి 4 పార్ట్స్ 480 అయితే 1 పార్ట్ ఎంత వస్తుంది మనకి 120 సో చూడండి దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ బి బి షేర్ ఎంత అని అడిగారు సో బి షేర్ ఇక్కడ ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 6 ఉంది సో 6 ఇంటూ 120 ఎంత 720 అంతేనా ఎస్ అను 720 సో ద ఆన్సర్ ఇస్ 720 అర్థమైంది ది క్వశ్చన్ సో నెక్స్ట్ వాస్ మ్యారీడ్ 8 ఇయర్స్ ఎగో ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హేమ ఇస్ 40% మోర్ దాన్ ది ఏజ్ ఆఫ్ హర్ ఎట్ ది టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్ ఓకే సో ఇఫ్ హేమ ఇస్ 7 టైమ్స్ ది ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హర్ మ్యారేజ్ ఇఫ్ హేమ ఇస్ 7 టైమ్స్ ఆఫ్ ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హర్ డాటర్ దెన్ ఫైండ్ ది ఏజ్ ఆఫ్ హేమ వెన్ హర్ డాటర్ వాస్ బోర్న్ ఓకే సో ఇక్కడ మనకి ఏమనిచ్చారు హేమ ఇస్ 40% మోర్ దాన్ సో 40% వాల్యూ ఎంత 2/5 ఏ కదా సో 40% వాల్యూ ఎంత 2/5 అక్కడ ఏమన్నారు మనం మోర్ దాన్ ది ఏజ్ ఆఫ్ హర్ అన్నది అంటే 5 ఈస్ టు 7 అంతేనా సో 5 ఈస్ టు 7 ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 2 సో అక్కడ ఏమని ఇచ్చారు మనకి 8 ఇయర్స్ ఎగో అన్నారు సో 2 పార్ట్స్ ఈక్వల్ 8 అయితే 1 పార్ట్ ఈక్వల్ ఎంత 4 అంతేనా సో ఇంటూ ఫోర్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 20 28 అంతేనా సో ద ప్రెసెంట్ ఏజ్ ఆఫ్ హేమ హేమ అది ప్రెసెంట్ ఏజ్ ఎంత 24 ఇది డాటర్ ఓకేనా ఇది డాటర్ ఏజ్ అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఇది డాటర్ ఏజ్ ఇది ప్రెసెంట్ ఆఫ్ డాటర్ ఏజ్ 4 ప్రెసెంట్ ఆఫ్ హేమ ఏజ్ 28 కానీ ఈ క్వశ్చన్ ఏమన్నాడితే ఫైండ్ ది ఏజ్ ఆఫ్ హేమ వెన్ హర్ డాటర్ వాస్ బోర్న్ వాళ్ళ డాటర్ బోర్న్ అయినప్పుడు హేమ ఏజ్ ఎంత సో ఇప్పుడు వీళ్ళు సపోజ్ వీళ్ళది ఇద్దరికి ప్రెసెంట్ ఏజ్ ఎంత వచ్చింది మనకి 24 అవునా ఎస్ అన్న అంటే ఇప్పుడు ఏముంది 28 - 4 చేస్తే ఎంత వస్తుంది మనకి 24 సో వాళ్ళ డాటర్ బోర్న్ అయ్యే టైంకి హేమ ఏజ్ ఎంత ఇప్పుడు 24 అప్పుడు ఎంత ఏజ్ ఉంది హేమకి 24 అర్థమైందా ఫ్రెండ్స్ 45 లీటర్స్ ఆఫ్ మిక్చర్ జి అండ్ 70 లీటర్స్ ఆఫ్ మిక్చర్ జెడ్ కంటెంట్స్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:2 అండ్ 5:2 రెస్పెక్ట్ ఇఫ్ ద మిక్చర్ జి అండ్ జెడ్ ఆర్ మిక్స్డ్ టుగెదర్ దెన్ వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు క్వాంటిటీ ఆఫ్ మిల్క్ ఇన్ ద రిజల్టెంట్ మిక్చర్ సో ఇక్కడ మనకి ఎన్ని మిక్చర్ ఉంది మనకి జి అండ్ జెడ్ ఓకే ఎన్ని లీటర్స్ 45 లీటర్స్ 70 లీటర్స్ అంతేనా వాళ్ళు అక్కడ రేషియో ఎంత ఇచ్చారు మనకి 3:2 రిజల్ట్ సో మిల్క్ అండ్ వాటర్ ఓకే మిల్క్ అండ్ వాటర్ మనకి రేషియో ఎంత ఇచ్చారు వాళ్ళు 3:2 అండ్ 5:2 ఓకే సో ఇక్కడ చూడండి 3 + 2 ఎంత 5 అంతేనా సో ఎన్ని టైమ్స్ పోతుంది మనకి 9 5 పా ఎన్ని 9 అండ్ నెక్స్ట్ ఇక్కడ 7 ఎన్ని టైమ్ 10 అంతేనా ఎస్ అను అప్పుడు 3 9s ఎంత 3 9s 27 - 2 9s 18 నెక్స్ట్ 7 10 10 50 ఈస్ టు 20
అంతేనా, అర్థమైందా ఫ్రెండ్స్? సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ మిల్క్ అండ్ వాటర్ రేషియో ఇచ్చారు, 3:2, 3:2. ఈ రెండింటిని యాడ్ చేయండి. 3+2 ఎంత? 5. అంతేనా? ఎస్ అను. సో 5 parts 45. అంతేనా? అదే 1 part అయితే ఎంత వస్తా మనకి? 9. సో 3 into 9 27. 27 18. అంతేనా? ఇక్కడ చూడ 5+2 ఎంత? 7. ఓకే, 7 parts 70 అయితే 1 part ఎంత? 10. ఏనా? దాన్ని దీన్ని మల్టిప్లై చేయండి. సో మనకి రేషియో ఇంత వచ్చింది. సో నెక్స్ట్ లైన్ చూడండి. వీళ్ళు ఏమడిగి, వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు క్వాంటిటీ ఆఫ్ మిల్క్. ఓకే, సో ఇది ఏంటి మనకి ఇక్కడ? మిల్క్ వాటర్, మిల్క్ వాటర్. సో వాటర్ ఏంటి ఇక్కడ? 18. 18 plus 20 ఎంత? 38 ఈస్ట్. వాళ్ళు ఏమడిగారు మనని? మిల్క్ కదా, మిల్క్ వాటర్, మిల్క్ వాటర్, మిల్క్ వాటర్. సో వాళ్ళు ఏమో క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు క్వాంటిటీ ఆఫ్ మిల్క్ 2 2. ఓకే, సో వాటర్ వాటర్ 38 వచ్చింది. అండ్ నెక్స్ట్ సి, ఓకే, ద క్వాంటిటీ ఆఫ్ వాటర్ టు మిల్క్, వాటర్ ఇది, వాటర్ ఇది మిల్క్. అంతేనా? సో 38:78. ఓకే, ద ఆన్సర్ ఇస్ 38:77. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ ఈస్ 3/4 యాజ్ ఓల్డ్ యాజ్ బి, వేర్ ఆర్ సి ఈస్ 5/8 ఆఫ్ బి. ఇఫ్ సమ్ ఆఫ్ ఏస్ అండ్ సిస్ ఏజ్ 3 years ago is equal to B's age 6 years hence. Then find the ratio of age of B, C, A 8 years later. Okay? So, ఇక్కడ చూడండి మనకి A is equals to 3/4 B. అవునా? So, ఇది ఎలా రాసుకుంటాం మనం? A is to B అని 3:4 అని రాసుకోవచ్చా? నెక్స్ట్ వాళ్ళు ఏమనిచ్చారు? C is equals to 5/8 B అని ఇచ్చారు. అంటే ఇది ఏమని రాసుకుంటాం మనం? C is to B is equals to 5:8. Antena? Yes or no? So, 3:4, 8:5. Let's ask for check. So, A is to B, B is to C. Ippu nenu A is to B is to C ni radam rayali. సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ 8 ఉంది. సో ఇక్కడ ఇదిని కామన్ చేయాలి కదా. సో ఇంటు 2 చేస్తే వస్తుందా? సో అప్పుడు ఏమొస్తుంది నాకు ఇక్కడ? 6:8, 8:5. అంటే 6:8:5. ఓకే, ఇప్పుడు నాకు ఏబిసి ఎంత వచ్చింది? 6 8 5. అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఎలా రాశానో? సో 6 8 5. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమని అడిగారు? ఇఫ్ ద సమ్ ఆఫ్ ఏ అండ్ సిస్ ఏజ్. సో సమ్ ఆఫ్ ఏ అండ్ సి ఏజ్ ఎంత? 11 x అని తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమన్నారు? 3 years ago అను, అంటే -3. అంతేనా? ఎగో కదా. నెక్స్ట్ is equals to B's age 6 years hence. 6 years hence అన్నాను. B ఎంత ఇక్కడ? 8 x - +6. అంతేనా? ఎస్ అను. సో ఇప్పుడు సో సారీ ఇక్కడ 6 అన్నమాట. సో ఇప్పుడు చూడండి 11 ఎంత వస్తే మనకి ఇక్కడ? 3 x is equals to, సో x వాల్యూ ఎంత? 4. సో మనకి ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ? x is equals to 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫైండ్ ది రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ BCA 8 ఇయర్స్ లాటర్. సో ఇక్కడ 4 తో మల్టిప్లై చేయండి వీటిని. సో 4 తో మల్టిప్లై చేస్తే ఎంత? 24 32, నెక్స్ట్ 20. అంతేనా? 24 32 20 వచ్చింది. సో ఇది ఏంది? ఏ బిసి ఎస్ అను. సో మనకి ఇక్కడ 8 ఇయర్స్ లాటర్ అని అన్నాం. సో ఇక్కడ ఏమని ఇచ్చారు? బి కదా. 32 32 plus 8 ఎంత? 40. నెక్స్ట్ ఏంది సి? 28. నెక్స్ట్ 24 plus 8 ఎంత? 32. సో 40 28 32. సో 4 టేబుల్ చూడండి, 10 7 8. సో నెక్స్ట్ ఇక్కడ ఎంత వచ్చింది? 10 7 8. ఓకే, సో ద ఫైనల్ రేషియో ఆఫ్ ద ఏజ్ 8 ఇయర్స్ ఫ్యాక్టర్ అంటే నాకు ఎంత వచ్చింది? 10 7 8. ఇది నేను 4 టేబుల్తో క్యాన్సిల్ చేశా. 4 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే నాకు 10 7 8 అని వచ్చింది. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేయను. చూడండి, మనకి ఇక్కడ ఏ ఈస్ 3/4 యాజ్ ఓల్డ్ యాజ్ బి అని ఇచ్చారు. సో ఏ ఎంత? ఏ ఇస్ ఈక్వల్స్ 3/4 బి అంటే మనకి ఏ ఇస్ టు బి ఎంత వస్తే వాల్యూ? 3/3:4. సి ఎంత వస్తే? సిబి 5:8. అంతేనా? సో 3:4 8:5. సో ఈ రెడ్ బి అనేది కామన్ చేయాలి కదా నేను. సో 4 into 2 అని చేసుకోవచ్చా? సో 6:8:5 అని వచ్చింది నాకు. ఓకే, ఏబిసి ఎంత వచ్చింది? 6 8 5 అని వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వాళ్ళు ఏమడిగారు?
If the sum of A's and C's age 3 years ago, and in it we add ago and 11x minus, ఎంత వచ్చి 11 ఇక్కడ యాడ్ చేయాలి, 6 ప్లస్ 5 ఎంత 11, సో 3 ఇయర్స్ ఎగో 2% కాబట్టి 6. ఓకే, అండ్ నెక్స్ట్ ఇస్ బీస్ ఏజ్ 6 ఇయర్స్ హెన్స్ అని అన్నారు, సో ఎంత ఉంది ఇక్కడ బి 8x ప్లస్ 6, సో నాకు ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 4, సో ఈ ఎక్స్ వాల్యూ నేను దీంట్లో మల్టిప్లై చేసిన 24, 32, 20 అని వచ్చింది. నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్ ఏమంటే 8 ఇయర్స్ లాటర్ అని అన్నారు, 8 ఇయర్స్ లాటర్ అంటే ఈ 24 x 8 ప్లస్ 8 కి యాడ్ చేసా, 24 ప్లస్ 8 32 ప్లస్ 20 ప్లస్ 8 యాడ్ చేసిన 40 20 32 వచ్చింది. సో ఇది ఏంటంటే ఏబిసి కాదు, వాళ్ళు ఏమడిగారు బిసిఏ ఇది. ఓకే, సో నెక్స్ట్ నేను 4 క్యాన్సిల్ చేసి 10 7 8 అని వచ్చింది. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ దేర్ ఆర్ 4 నెంబర్స్ such that average of P and Q is 56, average of Q and R is 52, and average of R and S is 67, then what will be the average of P and S? అని వీళ్ళు అడిగారు. ఓకే, ఇప్పుడు చూడండి, ద యావరేజ్ ఆఫ్ P అండ్ Q 56, అంటే ఇప్పుడు యావరేజ్ అంటే ఇంతే కదా, ఇదే కదా ద యావరేజ్ ఆఫ్ P అండ్ Q అంటే ఇదే కదా. సో ఇప్పుడు నేను 2 x 52 మల్టిప్లై చేయాలి, సో 2 x 56 మల్టిప్లై చేయని ఎంత వస్తుంది నాకు, సో 2 6 12 2 5 10 ప్లస్ 11. ఓకే అంతేనా? సో నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ క్యూ అండ్ ఆర్ 52 x 2 అంటే ఎంత వస్తుంది నాకు, 104, అంతేనా? సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఈ 2 ఈక్వేషన్ ని మైనస్ చేస్తున్నా, అప్పుడు ఈ 2 ఈక్వేషన్ చూడండి, ఈ 2 ఈక్వేషన్ చేసి P మైనస్ R ఇస్ ఈక్వల్స్ టు 8, అంతేనా? సో నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, P R ప్లస్ S ఇస్ ఈక్వల్స్ టు 67, అంటే ఎంత వస్తుంది మనకి, 1 3 4, అంతేనా? సో R R క్యాన్సిల్, సో P ప్లస్ S అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ, 142, అంతేనా? సో P ప్లస్ S ఎంత, 142, అంటే 142/2. ఎలా, ద యావరేజ్ ఆఫ్ P అండ్ S కదా, 142/2 అంటే ఎంత వస్తుంది నాకు ఇక్కడ, 71. సో ద ఆన్సర్ ఇస్, సో ద ఆన్సర్ ఇస్ 71. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 20 పర్సన్స్ గ్రూప్ ఇంక్రీజెస్ బై 1.5 kg వెన్ ఏ పర్సన్ రిప్లేసెస్ ఏ పర్సన్ హావింగ్ వెయిట్ వెన్ ఏ న్యూ పర్సన్ when a new person replaces a person having weight of 45 kg, find the weight of new person. So idi homework, idi solve chesi comment cheyandi friends. Okay na friends? So ee video meeku ardhamainda nenu anukuntunnanu, oka vela ee video lo meeku emaina doubts unte na comment cheyandi friends. So compulsory ga nenu meeku reply isthanu, okay na friends? So topic ee video related meeku questions adigithene nenu reply isthanu, ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టాపిక్తో కలుద్దాం, బాయ్.